ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏర్పాట్లన్నీ చేశాక ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇప్పుడేం అడగొద్దు నాన్న, నేను ఇప్పుడేమీ చెప్పలేను. బట్ ఒకటి, నేను ఇక్కడ ఉండలేను. చారు శ్రీనుల పెళ్లి నేను చూడలేను. అందుకే మీరు త్వరగా వచ్చేస్తే మనం వెళ్ళిపోదాం. మీరు రావడం కుదరదంటే చెప్పండి, నేనే వెళ్ళిపోతాను. అమ్మా ఆద్య, వద్దమ్మా, నేనే వస్తాను. నీ అంతటా నువ్వు ఒంటరిగా రావాలన్న నిర్ణయం తీసుకోవద్దు. నేను వచ్చాక ఇద్దరం కలిసే వచ్చేద్దాం. త్వరగా రండి నాన్న. ఎందుకు ఆద్య ఏడుస్తున్నావు? మా బావ, మేము, ఏళ్ళు ఎవరూ ఇష్టం లేదన్నావు కదా. ఇష్టం లేని వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోతుంటే ఆనందపడాలి, కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోనన్నా, శ్రీను చారుల పెళ్ళి చూడలేను అంటున్నావు. వాళ్ళ పెళ్ళి ఎందుకు చూడలేవు? నువ్వే కదా బావని వద్దు అన్నావు. అలాంటప్పుడు ఈ ఏడుపు ఎందుకు చెప్పు ఆద్య. నీ కన్నీళ్ళకి కారణం ఇప్పుడే ఇక్కడే నాకు తెలియాలి. బావంటే నీకెంత ఇష్టమో, బావని నువ్వెంతగా ప్రేమించావో ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు. బావ విషయంలో సంతోషం వచ్చినా బాధ వచ్చినా నాకే కదా చెప్పుకునేదానివి. అంతగా ప్రేమించిన బావని వద్దని, నీ దాన నువ్వు వెళ్ళిపోవాలని చూస్తుంటే ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో చెప్పు. అందుకే కదా బావకి చారుకి పెళ్లి జరుగుతుంటే చూడలేను అని ఆ పెళ్లికి ముందే పారిపోవాలని చూస్తున్నావు. అట్లీస్ట్ నాకైనా నిజం చెప్పు ఆద్య. నిజం అదే రామలక్ష్మి, నేను ఎవరి దగ్గర ఏమీ దాచిపెట్టడం లేదు. ఇది నిజమైనప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకు చెప్పు ఆద్య? నిన్నే అడుగుతుంది ఎందుకు? బావ పెళ్లి చూడలేను అంటున్నావు. పెళ్లి చూడలేను అంటున్నావంటే నువ్వు ఇంకా బావని ప్రేమిస్తున్నావనే కదా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.